ఇదిగోండి టైం ఏమో ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 5:30 అట్లా అవుతుంది అనమాట. ఈవినింగ్ 5:30 అట్లా అవుతుంది. వెనక చూస్తే మీకు అర్థం అవుతుంది కదా, ఆల్మోస్ట్ ఆల్ అన్ని షాప్స్ క్లోజ్ ఉన్నాయన్నమాట. ఇంకప్పుడు ఇంకో అరగంట అయితే ఇంకా ఇవి కూడా క్లోజ్ అయిపోతాయి. వింటర్ స్టార్ట్ అయిపోయింది, అందుకే తొందరగా చీకటి పడిపోయింది. ఇప్పుడు మనం ఫైర్ లైట్ ఫెస్టివల్ చూడడానికి డాక్లాండ్స్ అని ఒక ఏరియాకి వెళ్తున్నాం. ట్రైన్లో కూర్చున్నాక శ్రీత ఏం చెప్తాను చూడండి. మరి ఎందుకు క్యాప్ తీసేసినావు? ఇదిగోండి ట్రైన్ దిగేసాము. ఇది సదరన్ స్టేషన్ అనమాట. సుమారుగా 16 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఈ స్టేషన్లో. ఇక్కడ నుంచి మనము ట్రామ్ పట్టుకొని డాక్లాండ్స్కి వెళ్ళాలి. ఇది వింటర్ ఫెస్టివల్ అంట, 3 డేస్ జరుగుతుంది. 1st నుంచి 3rd జులై వరకు జరిగింది. మేము ఇప్పుడు ట్రామ్ దిగి కొంచెం ముందుకు నడుచుకొని వెళ్తున్నాము. జనరల్గా అయితే ఇంత క్రౌడ్ అస్సలు ఉండదు అనమాట. ఈరోజు ఫుల్ క్రౌడ్ జనాలు కనిపిస్తూ ఉన్నారు. క్రౌడ్ అయితే ఫుల్గా ఉందనమాట. మేము ఇప్పుడే ఫైర్ అండ్ లైట్ ఫెస్టివల్కి వచ్చాము. వెనక చూడండి కనిపిస్తుంది ఒక బర్డ్ షేప్లో ఫైర్. నేను ఇంకో క్లియర్ ఇమేజ్ కూడా ఇక్కడ ఎక్కడన్నా సైడ్కి యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. చలో మాతో పాటు మీరు కూడా ఫైర్ అండ్ లైట్ ఫెస్టివల్ని ఎంజాయ్ చేయండి. వింటర్ ఫెస్టివల్ లైట్ అండ్ ఫైర్ ఫెస్టివల్ అంటే ఏంటో అనుకున్నాను, కానీ చాలా బాగా అనిపించింది. ఇట్లా హార్బర్ పక్కనే చల్లటి సాయంత్రం సముద్రాన్ని చూస్తూ 15 నిమిషాలకు ఒకసారి ఇట్లా బ్లాస్ట్ అయ్యే లైట్ లాగా వస్తున్నాయన్నమాట. వాటిని చూస్తూ వచ్చిపోయే బోట్లని సరదాగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ చూడటం చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది. జనరల్లీ ఈ వింటర్ క్లైమేట్కి అయితే బయటకు ఎవరు రారు, ఇలా ఫైర్ అండ్ లైట్ ఫెస్టివల్ ఉందని ఇంతమంది వచ్చారేమో అనిపించింది నాకు. మ్యూజిక్ పెట్టి ప్లే చేస్తూ ఉన్నారన్నమాట, దాంతోపాటు పర్టికులర్గా అక్కడక్కడ కొన్ని చోట్ల లైవ్ మ్యూజిక్ పెట్టారు. నాకైతే పర్సనలీ లైవ్ మ్యూజిక్ బాగా నచ్చుతుంది. అసలు ఎంత గ్రేటో అనిపించింది నాకు, పాడుతూ ఒక్క మనిషే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ని అట్ ఏ టైం ప్లే చేస్తూ మైక్ని కూడా మోయడం చాలా పెద్ద విషయం అండి. నాకు అసలు ఇది చూస్తే ఎంత ఆశ్చర్యం అనిపించిందో ఆయన్ని. ఎంత చక్కగా కొంచెం కూడా రిథం మిస్ కాకుండా పాడుతున్నారన్నమాట. నేను మాటలు ఆపేస్తాను, మీరు ఆయన పాటను ఎంజాయ్ చేయండి. ఇట్లా లైవ్ మ్యూజిక్ కౌంటర్స్ లాగా చాలా పెట్టారనమాట స్టాల్స్. నేను అన్నీ అయితే క్యాప్చర్ చేయలేదు. ఇదేమో షిప్ పైన డెక్ ఉంటుంది కదా, అట్లా ఒక డెక్ లాగా అరేంజ్ చేసి మంచి లైటింగ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అది చేశారనమాట. పక్కన 2 చిన్న బోట్స్ పెట్టారు. శ్రీత ఏమో ఆ బోట్ ఎక్కుతానని కూర్చుంది. ఆ డెక్ వ్యూ చూడటానికి ఇలా ఉంది చూడండి. నీట్గా కూర్చోడానికి సోఫాలు అవి వేసి తర్వాత షిప్స్లో డ్రమ్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా పెట్టారు. ఈ మ్యూజిక్ ఫౌంటైన్కి అయితే ఎప్పుడూ క్రేజ్ నార్మల్గా ఉండదు. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నా కూడా ఇప్పటికీ ఆ క్రేజ్ అట్లనే ఉంటుంది కదా. నేనైతే ఫస్ట్ టైం హోస్పేట్ టీబీ డ్యామ్ దగ్గర చూశానమాట. మీరు ఎక్కడ చూసారు ఫస్ట్ టైం ఇట్లా మ్యూజిక్ షో అన్నది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇట్లా మ్యూజిక్ షో అయిపోయినాక చూస్తే చూడండి ఎంతమంది జనం ఉన్నారో, ఇసకేస్తే రాళ్ళంతమంది జనం ఉన్నారు. మనకు దారి పొడుగుతా మధ్య మధ్యలో ఇట్లా ఫైర్ పిట్స్ పెట్టారన్నమాట, మనం కొంచెం వార్మ్ అవ్వడం కోసం అని చెప్పి. మనం కాసేపు అక్కడ ఆగి మళ్ళీ మనం ఈవెంట్ చూడడం కంటిన్యూ చేయొచ్చు. ఇంకా పిల్లల కోసం చాలా అట్రాక్టివ్ షోస్ టైప్ కొన్ని పెట్టారు. ఇది నాకు చాలా యునిక్గా అనిపించింది. అంటే ఇట్లా ఒక డ్రాగన్ డైనోసరస్ ఉంటుంది కదా ఆ టైప్ది పెట్టి
అది నడుస్తున్నప్పుడంతా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది చూడటానికి. పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని ఇట్లా యానిమల్స్ లాంటివి అక్కడక్కడ కొంచెం ఇట్లా ఫ్యాన్సీ డ్రెస్సెస్లో డ్రెస్ చేసుకున్న వాళ్ళు వాళ్ళంతా మనకు కనిపిస్తారు మనం దారి పొడుగుతా వాక్ చేస్తున్నప్పుడు. ఇంతమంది ఉన్న ఒక ఫుడ్ లేకపోతే ఎట్లా, ఒక లైన్ అంతా ఫుల్ ఫుడ్ సెక్షన్ ఉందన్నమాట, ఫుడ్ ట్రక్స్ పెట్టారు కానీ పెద్ద క్యూ లైన్ ఉండింది. మేము ఒక 2.5 అవర్సే ఉన్నాము, సో ఫుడ్ అయితే ఏమీ ట్రై చేయలేదు, జస్ట్ అన్నీ చూసుకొని ఇంకా మళ్ళీ మేము స్టేషన్కి బ్యాక్ అయిపోయాం. చూసారు కదా ఫైర్ అండ్ లైట్ ఫెస్టివల్ ఎట్లా అనిపించింది మీకు? నాకైతే బాగా నచ్చింది, అంతమంది జనాలని చూసి చూడటం కదా చాలా రోజుల తర్వాత కొత్తగా అనిపించింది ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ అంతమంది జనాలు వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కాకపోతే ఇయర్లో 3 డేసే కదా, సో ఫుల్గా జనాలు ఉన్నారనమాట. మన నాకైతే కోటీలో దిల్చుక్ నగరో బేగం బజారో చూసినట్టు అనిపించింది. బట్ మొత్తానికి అయితే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మీరు ఒకవేళ మెల్బోర్న్లో ఉండేవాళ్ళైతే ఇట్లాంటివి జరిగినప్పుడు తప్పకుండా వెళ్ళండి. నేను కమ్యూనిటీలో కూడా ఇంతకంటే ముందే పోస్ట్ చేసేస్తాను, వీడియో కంటే ముందే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా మెల్బోర్న్లో ఉంటే తప్పకుండా వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకేనా? చలో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.